ఇక అంతర్వేది ఘటన జరిగిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న లేదంటే కొద్ది చర్చ్ మీద కూడా కొద్ది అటాక్ జరిగినట్టు, కొంచెం మైనర్ డ్యామేజ్ జరిగినట్టుగా చూస్తాం. ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న వార్తల్లో చూస్తే కూడా ఒక చర్చ్ లో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా కూడా మనం చూస్తాం. అది ఎవరు చేశారనే విషయాలు మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ తరపున మీరు క్రైస్తవులను ఉద్దేశించి ఇలాంటి ఇవి ఇప్పుడు అంతర్వేదిలో జరిగిన దానికి ఎగనెస్ట్ గా ఒక జరుగుతున్నాయా లేదా మనకు తెలియదు, కానీ క్రైస్తవులను ఉద్దేశించి మీరు ఇలాంటి మత గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు మీరిచ్చే సలహా ఏంటి క్రైస్తవులకు? క్రైస్తవ సహోదరు సహోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, వారి వారి చర్చిలలో వారి నివాస పరిధిలో సిసి కెమెరాలు పెట్టుకోవడం ముఖ్యం ఒకటి. రెండవ విషయం ఏంటంటే, ముందు జాగ్రత్తగా చర్యగా సంబంధిత ఏరియా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది. అలాంటివి జరగక ముందే 100కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చుకోవడం కూడా మంచిది. మరి అంత మాత్రం కాకుండా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ సహోదరులు యేసు ప్రభు ప్రొటెస్ట్ చేసినట్టుగానే చేయడం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము, అపోస్తలుడైన పౌలు గారు ఏకంగా అతన్ని ఒక కేసులో అరెస్ట్ చేశారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే ఫాల్స్ కేసు పెట్టారు అతని మీద. ఆ పుతోన్ అనే చిన్నదాని యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు పౌలు గారిని తీసుకెళ్లి కొట్టుకుంటూ రోడ్డు మీద పరువు తీసి న్యాయస్థానం ముందు తీసుకెళ్లి న్యాయమూర్తుల ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ న్యాయమూర్తులు కూడా వెనక ముందు ఏం విచారించకుండానే జైల్లో వేయండి, కొరడాలతో కొట్టండి అని చెప్పి ఆదేశించి ఆ రాత్రంతా వాళ్ళు పాటలు పాడినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరిగిందో సంఘటన మీకు అంతా తెలుస్తుంది. అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో చూసుకోవచ్చు. క్రైస్తవ సోదరులకు చెప్తున్నమాట, అదే అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో ఎండింగ్ లో అపొస్తలైనటువంటి పౌలు గారిని పొద్దుగాల విడుదల చేయండి అని చెప్పి న్యాయమూర్తులు మీ మీద కేసు కొట్టుకుపోయిందని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చి బండరౌతుల ద్వారా పంపించారు. ఆ జైలు సూపరింటెండెంట్ వచ్చి మీరు సుఖంగా పొండయ్యా అని చెప్తే పౌలు గారు ఏమంటారు, లేదు లేదు, మమ్మల్ని తప్పుడు కేసు ఇరికించారు, రోమియోలమైన మాకు ఎలాంటి విచారణ చేయకుండా మమ్మల్ని అవమానించి పబ్లిక్ లో మా పరువు ప్రతిష్టలో భంగం కలిగించి ఈరోజు పొమ్మంటే మేము ఎలా పోతామని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ దీక్ష చేయడం మొదలుపెట్టారు. అదే సెంట్రల్ జైల్లో, ఆ చెరసాలలో, చెరసాల అంటే జైలు, ఆ జైల్లో కూర్చొని దీక్ష చేయడం మొదలుపెట్టారు. ఈ మాట పౌలు గారు చేసిన యాక్టివిటీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనానికి విరుద్ధమైనటువంటి మాట. ఏంటిదంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. వాళ్ళు హింసించారు, పడ్డాము కాబట్టి కామ్గా వెళ్ళిపోతే బెటర్ కదా అనుకోలేదు పౌలు గారు, కానీ ప్రొటెస్ట్ చేశాడు. లాలో ఎలా ఉంది, మీరు లా ప్రకారంగా విచారించకుండా ఎందుకు మమ్మల్ని ఇచ్చేశారని అన్నారు. క్రైస్తవ సోదరులు కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ విధానము నేను కేరళలో ఎక్కువ చూశాను. క్రైస్తవులు కోర్టులోకి వెళ్ళడం, కేసులు వేయడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం నేను కేరళలో చూశాను. తర్వాత మద్రాస్ హైకోర్టులో కూడా చాలా కేసులు క్రైస్తవులు వేయడం చూశాను. కానీ ఏపీ తెలంగాణలో క్రైస్తవులు వేసిన కేసులు ఒక్కటి కనబడుతుంది.